తెలుగుదేశం పార్టీకి కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది అంటున్నారు తాజా పరిస్థితులు చూస్తుంటే ఇదే స్పష్టమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు దీనికి కారణం లేకపోలేదు తాజాగా రాజ్యసభలో మూడు రాజధానులకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు న్యాయశాఖ మంత్రి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అంటే ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ హైకోర్టు కర్నూలులో పెట్టే అంశంతో కేంద్రానికి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు ఫైనల్ డెసిషన్ హైకోర్టు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది గతంలోనే ఈ విషయం మేము తేల్చి చెప్పేసామని చెప్పి లిఖిత పూర్వకంగా ఆయన సమాధానం ఇచ్చారు అయితే దీంతో ఇక్కడ ఎందుకు ఈ సమాధానం ఇచ్చారు ఏ సందర్భంలో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి దీనివల్ల తగిలిన షాక్ ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఎంపీలు కేంద్రానికి వెళ్ళి ఫిర్యాదు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్న కారణంతోనే మద్దతు ఉందనే ఏకైక కారణంతో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు పెట్టాలని చెప్పి ఒంటెత్తిపోకడంతో ముందుకు వెళుతున్నారు అనేది ప్రధానంగా వాళ్ళు రేజ్ చేసిన పాయింట్ అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ ఫిర్యాదు చేశారో ఇరవై నాలుగు గంటల్లోనే రాజ్యసభలో ఈ ప్రకటన వెలువడ్డం అంటే ఇది ఒక రకంగా ఊహించని అంటే ఏదో చేస్తుంది కేంద్రం ఫిర్యాదు చేసేస్తే ఏదో చర్యలు తీసుకుంటుంది అని అనుకుంటే ఇది మాకు సంబంధం లేని వ్యవహారం కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే అంశం తేల్చి చెప్పాడు అది కూడా లిఖిత పూర్వకంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి ఇవ్వడం ఇదొక రకంగా ఊహించని షాక్ అనే చెప్పాలి ఎందుకంటే మూడు రాజాల అంశం ఏదైతే ఉందో ప్రస్తుతం ఇప్పటివరకు హైకోర్టుకు మాత్రమే తన అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పింది అఫిడవిట్ రూపంలో తాజాగా ఇప్పుడు టీడీపీ ఎంపీలకు కూడా ఒక స్పష్టత వచ్చేసింది ఈ ప్రకటన వల్ల అంటే ఫిర్యాదులు చేసినంత మాత్రాన ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద ఫిర్యాదులు చేసినంత మాత్రం ఇమీడియట్గా వ్యతిరేకంగా ఏదో స్పందించేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనుకుంటే పొరపాటే అనేది ఈ ప్రకటన ద్వారా అర్థమయ్యింది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి